Hi viewers, welcome to Telugu Job Portal. Defense Research and Development Organization DRDO Junior Research Fellow post bharti cheyadam kosam notification ili chesindi. Ee notification fees vache 10 rupees maatrame. Offline application anedi post dwara pampalsi untundi. Job disciplines: Mechanical Engineering, Computer Engineering Science, Material Science, Polymer Science Technology, Electronics and Telecommunication vibhagallo kaalilu unnai. Ikka Mechanical Engineering lo 2 vacancies, migitha anni category lo okoka vacancy unnai. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సంబంధిత విభాగంలో అభ్యర్థి ఇంజనీరింగ్ బీఈబీటీ కంప్లీట్ చేస్తూ ఉండాలి, లేదా ఎంఈఎంటీ క్వాలిఫికేషన్. ఒకవేళ అభ్యర్థి డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకుంటే నెట్ ఆర్ గేట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మీరు పీజీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకుంటే ఇదేం అవసరం లేదు, కానీ ఫస్ట్ క్లాస్ మాత్రం పాస్ అయి ఉండాలి డిగ్రీ లెవెల్ అండ్ పీజీ లెవెల్ అంతే. డిజైరబుల్ నాలెడ్జ్ కూడా అడగడం జరిగింది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కంప్యూటర్ టెక్నాలజీస్ ఇవన్నీ వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, డేటాబేస్ డిజైన్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, నాలెడ్జ్ ఆఫ్ ఈఆర్పీ టెక్నాలజీస్, ఏఎస్పీ ఎంవీసీ, ఏఎస్పీ డాట్ నెట్, ఏఎస్పీ వీబీ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, ఇక క్రిస్టల్ రిపోర్ట్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, అల్గారిథమ్ డెవలప్మెంట్ అండ్ డేటా విజువలైజేషన్. ప్రజెంట్ ఈ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ మనకి బయట వేరే కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి. ముఖ్యంగా ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఈ మెషిన్ లెర్నింగ్కి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో. ప్రజెంట్ 2 ఇయర్స్ అనేది ఈ జాబ్ పీరియడ్ ఉంటుంది నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం. తర్వాత జాబ్ ఎక్స్టెండ్ చేస్తా లేదా విషయాన్ని అయితే ఏమి చెప్పలేదు. ఒకవేళ చేస్తే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క పెర్ఫార్మెన్స్, ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అన్ని బేస్ చేసుకుని చేసే అవకాశం ఉంటుంది. శాలరీ వచ్చి స్టైపెండ్ మాత్రం పేర్కొన్నారు, శాలరీ సపరేట్గా ఏమి లేవు. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ 25,000 పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. ఇక అప్రైజల్మెంట్ వచ్చి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ వారికి, బీసీ వారికి 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ వరకు అప్రైజల్మెంట్ అప్లై అవుతుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన అప్లికేషన్ని పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అడ్రస్ ఏమిది, డైరెక్టర్ ఆర్ఎండిఈ ఎల్ఎండి రోడ్ కలర్స్ పూణే. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు ఫీజును మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగతా కేటగిరీస్ వారంటే జనరల్ కేటగిరీ వారు 10 రూపీస్ ఫీజు పే చేయాలి. అది కూడా అండి ఇండియన్ పోస్ట్ ఆర్డర్ తీయాల్సి ఉంటుంది. ఇది పేరు, ఈ పేరు మీద తీయాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఆర్ఎండిఈ ఈ పేరు మీద తీయాల్సి ఉంటుంది ఐపీఓ. తర్వాత ఎవరన్నా మీరు గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అటానమస్ బాడీస్లో వర్క్ చేస్తున్న వారితే కనుక మీరు ఇంటర్వ్యూ టైంకి ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా పంపడానికి టైం వచ్చి 21 డేస్, అంటే మనకి నవంబర్ 2 ఎంప్లాయ్మెంట్ న్యూస్లో జాబ్ నోటిఫికేషన్ పబ్లిష్ అయింది. అప్పటి నుంచి 21 డేస్ లోపల అప్లికేషన్ అనేది ఆర్గనైజ్ చేయని విధంగా పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫార్మేట్. ఇది ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అఫిక్స్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ జస్ట్ మా పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ రాయండి. మీరు ఎక్స్పీరియన్స్ కాలంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్ అని కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డిక్లరేషన్, మీరు ఏమైతే డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఆర్ ఎంక్లోజ్ చేస్తున్న అప్లికేషన్తో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పక్కన ఎస్ అయితే నో అయితే నో టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ప్లేస్, డేట్ ఇక్కడ సిగ్నేచర్ చేయండి, ఇక్కడ నేమ్ రాయండి. సో ఈ ఫార్మేట్ ఎలాగా ఉండాలి, ఒక అప్లికేషన్ మీరు ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది, ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు ఒకటి ఈ ప్రింట్అవుట్ తీసుకుని సేమ్ యాచెస్గా వాడండి, లేకపోతే ఇదే ఫార్మాట్లో మీరు మళ్ళీ ఎంఎస్ వర్డ్లో టైప్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫార్మాట్ మాత్రం నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారు అప్లికేషన్ అదే విధంగా ఉండాలి. సో ఇక్కడ స్క్రాచెస్ అన్నీ లేకుండా ఉండడానికి క్లియర్గా మళ్ళీ మీరు ఎంఎస్ వర్డ్ టైప్ చేసుకుని స్పేస్ అంతా ఇచ్చి క్లియర్గా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. డిఫరెన్స్ డిఆర్డిఓకి సంబంధించిన జూనియర్ రీసెర్చ్ వల్ల జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, మీరు ఏంటంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే మా తెలుగు జాబ్ బోర్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.